టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని ఆ పార్టీ నేత మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు విమర్శించారు. చంద్రబాబు బెయిల్పై విడుదలైన తర్వాత రాజమండ్రి నుంచి ఆయన నివాసానికి రావడానికి 14 గంటల సమయం పట్టిందని అన్నారు. ఆ సమయంలో చంద్రబాబు ఎక్కడ నిబంధనలు ఉల్లంఘించలేదని కనీసం కారు నుంచి బయటకు కూడా రాలేదని గంటా శ్రీనివాసరావు గుర్తు చేశారు. ఆ సమయంలో జనం నుంచి వచ్చిన స్పందనను చూసి వైసీపీ నేతలు బెంబేలెత్తిపోతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నారా లోకేష్ ఢిల్లీకి వెళ్తే మీకెందుకు అంత ఉలుకు అంటూ గంటా శ్రీనివాసరావు ప్రశ్నించారు. బాగా బలిసి ఒక దొక్కలాగా తయారయ్యాడు అనే వాడు ఒక సలహాదారుడు క్యాబినెట్ ర్యాంకులో ఉన్న వ్యక్తి 74 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తి ఈ దేశంలోని ఒక టాల్ పర్సనాలిటీ ఒక లెజెండరీ లీడర్ విజనరీ పర్సన్ అయిన చంద్రబాబు నాయుడు గారి గురించి అంత హీనంగా అంత లేకిగా మాట్లాడటం ఆయన యొక్క లేఖితనం బయటపెట్టింది తప్ప చంద్రబాబు నాయుడు గారికి ఏమి కూడా అటువంటి మాటల వల్ల ఏం కాదు. ఎందుకంటే సూర్యుడి మీద ఉమ్మేస్తే అది వాళ్ళపైన పడుతుంది. అటువంటి స్థాయిలో ఉన్న చంద్రబాబు నాయుడు గురించి జైల్లోకి వెళ్ళిన తర్వాత తిండి బాగా వంట పట్టింది, వెయిట్ పెరిగి దుఃఖలాగా తయారయ్యాడు అని చెప్పని ఒక మాట మాట్లాడాడు. ఇంకో మాట కూడా అంటా ఉన్నాడు, 50 రోజులుంటే 500 రోగాలు అంటుపెట్టుకొని చెప్పాడని చెప్పని. ఆయన ఎప్పుడు 500 రోగాలు ఉన్నాయి లేకపోతే ఇంకోటి ఇంకోటి ఇప్పుడో రేపో ఏమన్నా ఉద్యమం ప్రాణాంతకం అవుతుంది అన్నట్టు చెప్తుంటే మాట్లాడుతున్నారు. ఏ రోజు కూడా ప్రాణాంతకం లేకపోతే 500 రోగాలని చెప్పలా. ఆయనకున్న ఏదైతే 1 or 2 ఇష్యూస్ ఉన్నాయో, కంటికి క్యాట్రాక్ట్ ఆపరేషన్ చేయించుకోవాలనేది ఒక ఇష్యూ, అలాగే స్కిన్ సంబంధించిన ఎలర్జీ వస్తే దానికి సంబంధించి డాక్టర్స్ ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పారు. దాన్నే కోర్టుకు సబ్మిట్ చేయడం జరిగింది. అంతేకాదు ఈరోజు వీళ్ళు చివరికి ఆరోగ్య రీత్యా బెయిల్ మీద బయటకు వస్తే చాలా ఇబ్బంది అవుద్ది, కాబట్టి అది కూడా అడ్డుకోవాలనే ఉద్దేశంతో చివరికి సిఐడి ద్వారా వాళ్ళు డాక్టర్స్ను కూడా మేనేజ్ చేసి